మన ఊరి స్నేహితులు ఏమంటూ ఉంటారు, ఏమంటారు దక్షిణామూర్తి అయితే మా ఆడు కూడా రావాలని పాపం రావాలని ఊరే కుదరదురా, పక్క ఉద్యోగం ఉద్యోగం వదులుకోలేడు, టీచర్ ఉద్యోగం, మంచి రచయిత ఉండడురా, నీలో మంచి పాటలు రాయరా అని పాటలు రాస్తుంటారు కదా, రాస్తుంటాడు, రిజైన్ చేసేసి అంతా వచ్చేస్తాంటారా ఇంక 2 ఏళ్ళలో అని అన్నాడు. రా వచ్చి నువ్వు స్వయంగా మొత్తం తిరిగితే కదా తెలియదురా అని చెప్పేసి నేను అంటుంటా. ఈయన ఇంతేలా అనుకుంటుంటారు కొంతమంది, సరే కానీ చేసేదేముంది. అదే శ్రీశ్రీ గారిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు, ఏంటది నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురు కక్కుకుంటూ నెలరాలిపోతే నిస్సహాయంగా వీళ్ళు. ఓ మేము ఎప్పుడు అనుకున్నారు బాబుడే మాజీ గోషుడు మామూలుడు గదిలి అన్న చూడే మాకు తెలుసురా, ఏదైనా తేడా వచ్చి కింద పడి నా పెద్ద గాలిన మాట అనుకోండి అట్లా నాశనం అయిపోయి అదే నోళ్ళు ఉంటాయి. నేను నేనుగా ఉంటే సరిపోయిందిగా, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు రేపు ఏమి లేవు, ఇదేమి లేదు ఇకను, ఎలకాలం ఉండవు ఈ సినిమాలో, వయసు మీద పడింది ఇది అయిపోద్ది అన్నీ అవుతాయి, ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు చేస్తావు చేస్తావు తర్వాత ఏంది పరిస్థితి ఏంది. సో ఈ తర్వాత అయినా కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, ఈ రోజు మనకు అవకాశాలు వచ్చినాయి, తర్వాత వాళ్ళు ఆయన రావాలి కదా, రక్తం వచ్చినప్పుడు ఏంది అప్పుడు పోయి ఏదో పని చేసుకుంటాను అంతే, దానికి నేను ఓ ఇది అయిపోయే పనిలే ఏంది, నీ బొట్టోడి దగ్గర పోయి ఏదైనా రోజు చెరువు దగ్గర కాపలు అవటం లేకపోతే ఏదో చేసుకోవటం కిళ్ళి బొంకు పెట్టుకోవటం. చాలా మంది అంటారు చెప్తుంటారు కదా సినిమా రంగంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలని దాచిపెట్టుకో. కొంతమంది ఆ దాచిపెట్టుకోవడం తెలియక ప్రలోభాలు రకరకాల ప్రభావాలకు గురయ్యి ఖర్చులు పెట్టేసేసి రకరకాల వ్యసనాలకు లోనయ్యి. అజయ్ ఘోష్కి అలాంటి ఏమి లేదు, అంత ఉంటే నీ పడి తాటాకులు కట్టేవాళ్ళు అయ్యో రావా సరదాగా ఎవరితో కాసేపు అట్ట కూర్చోవటం తప్పితే లేదు. అది బస్ స్టాండ్ అయినా కూర్చుంటావు, టీ బంక్ దగ్గర కూర్చుంటావు, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంటే బాగా ఇష్టం అబ్బాయి, ఏటపాలెం రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా తెలిసిన మొత్తం నాశనం చేసేసారు కొత్త కొత్త స్టేషన్ పోతుంది. ఏమి ఇది ఏంటో బాబా ఇక్కడ గాను చెట్టు గాను చెట్టు కింద కూర్చొని హ్యాపీగా పడుకొని నేను ఎంత ఇదంటే నాకు ఒక టైం అనిపించింది, దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు తెలిసిన రైల్వే స్టేషన్ పడుకోవడానికి రాత్రి పూట అదే ఇల్లు అదే ఆ చెట్టు కింద చివరిన స్టేషన్ చివరిన ఉండేది ఓ బల్ల అక్కడ పడుకుంటే బల్ల నిద్ర పట్టింది ఏంది ఆ చెట్టు కింద అది అన్నీ పోయిన చెట్లు అన్నీ కొట్టేసారు మొత్తం ఇదైపోయింది. ఒక్కసారి అదే అంటే అలాంటి స్థితి నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా పడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఇంత పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఈ క్రమం గనక నిజంగా చూస్తే ఒక కథ రాస్తే నీదే ఒక పెద్ద సినిమా కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే, అంటే దగ్గర నుంచి చూసిన వాడిగా. నీకు అంటే నీకేమనిపిస్తుంటుంది ఈ ఎదుగుతలు చూస్తే ఇదంతా కూడా, అంటే ఇది కాకతాళీయంగా అయితే వచ్చింది కాదు, దానంతా అదే వచ్చింది కాదు, దానికోసం నువ్వు నానా కష్టాలు పడ్డావు, చాలా అగచాటు పడ్డా, అవమానాలు కూడా. అయ్యో అవమానాలు అయితే మామూలుగా లేవు నాయన, అసలు అయ్యో ఒకరికి చెప్పుకోలేదు నీకు కాబట్టి తెలుసు, నీకు కొన్ని తెలుసు నీ బాగా కొన్ని నీకు తెలియని చాలా చాలా ఉండయి అసలు. వాళ్ళు అవమానంగా మాట్లాడే నోళ్ళే ఎప్పుడో అనుకున్నాం వాడు కొంబలేని అంటాం అయ్యే పోగొట్టం అదే ఎందాక చెప్పాను చూసేవాడు అంటే నాలుగు అటు ఇటు ఇది నేను అసలు అవి పట్టించుకుని అసలు నేనేందో నాకు తెలుసు కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రయాణం చేయగలిగాను. ఒక టైంలో అయితే నీకు బాగా అంటే అసలు ఇక వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన సందర్భం ఏదన్నా తటస్థిందా నీకు ఎప్పుడన్నా తటస్థించిందా? అసలు అనిపించలేదు అబ్బాయి అనిపించలేదు, కానీ సాంబలక్ష్మి ఇగో పొయ్యో పొయ్యో ఆడే తెలుసుకో ఆడే తెలుసుకో నువ్వు దీని గురించి ఇదిగా మాకు కృష్ణాకి రావడానికి కూడా కృష్ణ ఛార్జ్ అప్పుడు ఎంత 98 ఎంత ఉండేది కృష్ణ ఎక్స్ప్రెస్కి 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇచ్చేది, అన్నం పొట్లం కట్టేది, అన్నం పొట్లం కట్టుకుని తెనాల్లో తినేవాడిని,
ఆ కాగితం పారై బుద్ధి కాదు నాకు అసలు దీన్ని అమ్మ అది పిచ్చో చెప్పలో నాకు అన్నం కాదు కానీ ఇప్పుడు దాకా నాకు అన్నం మోసుకొచ్చింది కాగితాన్ని తిని పడేసి మొత్తం ఇచ్చిరేస్తుంటే అది గాల్లోంచి అట్ట పోయి టప టప కొట్టుకుంటూ వెళ్తుంటే నీ అమ్మ ఇప్పుడు దాకా అన్నం మోసుకొచ్చింది ఇది నేను తిన్నాను దీన్ని ఎట్టి ఇసిరేసాను ఏంది అనుకుని ఆ అన్నాన్ని పిచ్చి కాకపోతే దాన్ని మడత పెట్టి బ్యాగులో పెట్టుకునేవాడి పెట్టుకుని ఎప్పుడు ఎండిపోయిన తర్వాత పారేసేవాడి అసలు అంటే దాని మీద కూడా నీకు ఉండేది అసలు అట్లా పడి 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 చేసిన రోజుల నుంచి ఇప్పుడు ఆ పడ్డ అవమానాలు ఆ పడ్డ కష్టాలు ఈరోజు అవి ఫలితాన్ని ఇస్తాయి అనుకుంటున్నాను అవన్నీ కూడా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి అది మన మీద మనకు సంకల్ప బలం ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి నేర్చుకోవాలని తపన ఉండాలి మన అంతరాత్మ ఎవరినో ఒక నమ్మించాల్సిన పని మన అంతరాత్మ సాక్షిగా ఉంటే చాలు అదే మన అంతరాత్మ సాక్షిగా కరెక్ట్గా మనం వెళ్ళే మార్గం ఎంచుకోవాలి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి ఖచ్చితంగా ఉంటాయి అట్లన్నిటికీ సిద్ధపడితేనే రావాలా ఏ రంగమైనా సరే ఎన్నో రకాల మనుషులు ఉంటారు రకరకాల అబ్బో ఒక్కో మనుషులు అయితే ప్రయాణం చేసేటప్పుడు మొదలు పెట్టినప్పుడు మామూలుగానే ఉంటారు ప్రయాణంలో అసలు మానసికంగా గుట్టుపడింది ఇంకా తెలుసు అసలు అవి ఇప్పటికీ అనుభవించాను నేను కొన్ని సందర్భాలు అనిపించాను సరే అవన్నీ అనుభవించి ఇక్కడ పేరు వచ్చే క్రమంలో అవకాశాలు వచ్చే క్రమంలో కూడా అయితే ఒకటి నేనేమనుకుంటానంటే నేను ఈ స్థాయికి ఈ కొద్ది చిన్న గుర్తింపు స్థాయికి రావడానికి నాకు ఎన్నో చేతులు సాయం చేసినాయి నీ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇక్కడ కూడా అట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా నేను కూడా ఏదో ఒకటి అందించాలిగా నేను ఒక మెట్టెక్కానులే అని అనుకుంటే ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి ఓ మెట్టెక్కాను కదా అని చెప్పేసి వాడు అక్కడ జారిపోతున్నా కానీ పట్టుకుని లాగాలిగా చేయాలిగా అందించకపోతే దానికి అర్థం ఉండదు అంటే వాళ్ళ అవసరాల్లో మనం కూడా మనం ఉండాలి అది నేనైతే అది పెట్టుకున్నా ఎవ్వడేమనుకున్నా కానీ ఓకే నా వంతు నేను చేస్తా అది వాడు నా చేతకంతనంగా తీసుకున్నా కానీ అవమాన ఒట్టి ఇదేలే మనం ఉపయోగపెట్టుకోవాలని అనుకున్నా కానీ నా ధర్మం నేను చేస్తా ఆ తర్వాత అట్లా మనం అందించిన తర్వాత కూడా అడిగినాను అన్నా కానీ అనుకున్నా కానీ నా చెవులు పడ్డా కానీ నేను కొంచెం బాధపడ్డాను బాధపడతాను ఆ తర్వాత వదిలేస్తా అంటే ఆల్రెడీ జరిగింది చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్య కూడా జరుగుతున్నాయి కదే అదే నీ స్వభావంలో అవన్నీ పట్టించుకునే ఇది లేదు కాబట్టి అయితే బాధపడతానండి బాధపడతాను కొంతకాలం బాధపడ ఎందుకు మనం ఏం తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే బాధలు ఉండదు మనం అని అనుకుని ఇదవచ్చు చేయలేదు మనం అని సరే కానీ నెక్స్ట్ హో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాయి రకరకాలు నేర్చుకుంటూ వెళ్ళటమే జీవితం అంత చచ్చేదాకా అంతే సో నీ యాక్టింగ్ సంబంధించి నీలో నీ వాయిస్ ఒకటి ఎస్సెట్ అంటారు అట్లాగే నీ కళ్ళు ఇంకొక ఎస్సెట్ అంటారు వీటికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఏమన్నా కామెంట్స్ వచ్చాయా చాలామంది చెబుతుంటారు అబ్బాయి చాలామంది చెబుతారు ఈ చెబుతుంటారు దాన్ని యాక్చువల్గా ఒకప్పుడు రాజశేఖర్ కూడా నీ వాయిస్ సరిగ్గా సూట్ అవుద్దని ఒకప్పుడు అన్నారు అప్పుడప్పుడు సాయి కుమారు మానేసినప్పుడు అవును 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 అప్పుడు అనేవారు ఈ ఆడ మనకి ఈ ఆడ ఇక్కడికి వచ్చి ఇంత ప్రపంచంలో మనం యాడ్ చేస్తాం లాంగ్ లాంగ్ ఏగో ఇది లాంగ్ లాంగ్ ఏగో బూ ఎన్ని మొత్తానికి అంటే ఇంత గంభీరమైన వాయిస్ ఆ కళ్ళు చూస్తే భయపడతారు ఆ గుండు ఇలాంటి వాటి చేత కామెడీ రోల్స్ చేయించాలనే ఆలోచన రావటం డైరెక్టర్స్ నీకు అవి పట్టడం నువ్వు అవి ప్రూవ్ చేసుకోవటం సో మొత్తానికి ఏదైతే నా అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ కష్టాలు అనుభవించే ఇప్పుడు అవన్నీ కూడా ఆ కష్టాలకి పోయి జరుగుతూ ఉండే అని అనుకున్నాను ఇవన్నీ కూడా అలాంటి మంచి రోల్స్ వస్తూ ఆ పాపులారిటీ రావటం నీ ఊరికి నువ్వు పేరు తీసుకురావటం ఈ మధ్యాహ్నం 100 సంవత్సరాల మనం ఏ స్కూల్లో చదువుకున్నాము ఆ స్కూల్ శతాబ్దం అది అనుభవం నాకు మర్చిపోలేదు అసలు బాబోయ్ అదే స్కూల్లో ఆ చివరిని ఉండేది పెద్ద చెట్టు మన గ్రౌండ్లో ఆ చెట్టు కింద మన లైబ్రరీలో ఉన్న నాటి పుస్తకాలు అన్ని చదివేవాడిని ఏంది పిచ్చి నా చాలాలో పోయి అరిసేవాడిని అసలు ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసేవాడిని నన్ను నాకు దొంగ రకం ఈడేంది తిట్టేవాళ్ళు ఇది చేసేవాళ్ళు బో అవన్నీ తలుచుకుంటే నాకేమన్నా ఆనందం ఓ పక్కన రామస్వామి చౌదరి మాస్టర్ సత్రమల్లేశ్వరరావు వీళ్ళందరూ కూడా రామస్వామి చౌదరి మాస్టర్ అయితే నన్ను బాగా ప్రోత్సహించేవాడు క్రాఫ్ట్ మాస్టర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎరా హైదరాబాద్ వెళ్ళి ఉంటాం కదా అని చెప్పి మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు కాటర్ కాటర్ రవితేజ్ అని ఒక ఆయన ఉన్నాడు కొబ్బరి బొండం డైరెక్టర్ అప్పట్లో
ఆయన ఆయనకి ఫోన్ చేసి చెప్పి మావయ్య ఒకటి పంపించాను అక్కడికి చూడంటే ఆయన వెళ్తే అదరా నువ్వేనా మావాడు చెప్పింది అని చెప్పేసి ఆయన ఆరాధన సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చి ఓకే ఆయన నన్ను బాగా ప్రవచించారు మన రామస్వామి చౌదరి మాస్టర్. ఇట్లన్నిటికంటే ముందు నేను బాగా అంటే మేకప్ వేసుకునే ముందు నేను గుర్తు చేసుకుంటానబ్బా బొడ్డంగి సుబ్బారావు గారిని పెద్ద అబ్బాయి ఆనవలపేట. నాకు మొట్టమొదటిసారిగా 6వ తరగతిలో ఇడ్లీ తినప్ప దుడ్డు గుట్టప్ప అని నాకు నేర్పి ఏకపాత్ర రాకను నేర్పి మన యానివర్సరీకి పలగాని మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఏంది వాళ్ళు ఒప్పుకోకపోతే కొందరు అక్కడ ఒప్పుకోకపోతే పలగాని మాస్టర్ వాళ్ళందరిని తిట్టి నా చేత ధర్మకర్త చేత ధర్మకర్తను చుండూరు ధర్మకర్త గాయన్ టూ ప్రొడ్యూసర్ అతను నా క్లాస్మేట్ ఆడేమన్నా ఈశ్వరెల్లా తేరేనామని చెప్పేసి అదొక ఏకపాత్ర మా ఇద్దరి చేత ఏంచి అసలు తను తను డైరెక్ట్ చేసిన నాటికి మీరైతే ఏం చేస్తారు కానీ ఇవన్నీ కూడా నా చార్జ్ చేయించి డైలాగులో తూకం ఫస్ట్ మాట తూకం ఎట్లా ఉండాలని చెప్పిన ఆయన ఆయన బొడ్డంకటసుబ్బారావు గారు పెద్ద అబ్బాయి గారు ఆయన తలుచుకుంటాను నేను ఫస్ట్ కుమారస్వామి భోగలింగం మేకప్ మిల్ల పుట్లో కాలేజీలో ఇంత కేకు రాసి తపా 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 కొట్టి ఇంత మొహం ఇట్టా ఇదైపోయేది అనమాట అసలు ఏంది వాళ్ళిద్దరిని తలుచుకుంటా భోగలింగం గారిని కుమారస్వామి గారిని వీళ్ళందరం తలుచుకునే నేను మేకప్ అట్ట పెట్టుకుంటా మర్చిపోలేం కదా క్రాఫ్ మాస్టర్ గారిని కానీ మల్లేశ్వర మాస్టర్ గారిని కానీ వీళ్ళందరినీ వాళ్ళ ప్రోత్సాహం మామూలుగా సో ఇప్పుడైతే హ్యాపీగా నడిపేస్తున్నాం అయినప్పటికీ కూడా సింగిల్గానే ఉంటున్నావు ఇక్కడ హైదరాబాద్లో. ఏదో ఒంటరి జీవితం అంటే నాకు ఇష్టం అబ్బా అంటే అడ్జస్ట్ కాలేదు నేను అంటే అట్లా అయిపోయింది 15-20 సంవత్సరాల నుంచి ఒంటరిగా బ్రతకడం కుటుంబానికి దూరంగా ఉండటం కాకపోతే ఏ 2 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాను నేనేమో 4 గంటలు 4:30 వీళ్ళేమో లేగోరు నిద్ర లేగోరు నాకేమో కోపం ఏంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తారోళ్ళు నేను అట్లా అదే అట్లా అలవాటు అయిపోయింది అంతే అది.